కుప్పంలో కూసాలు కదులుతున్నాయి. బాబుకు చెమటలు పడుతున్నాయి. ఈసారి కుప్పంలో గెలుస్తామా అన్న ప్రశ్నలు వెంటాడుతున్నాయి. ఇన్నేళ్లలో ఎప్పుడూ కుప్పం వైపు చూడని చంద్రబాబు ఇప్పుడు నిత్యం కుప్పం జపమే చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆశలు ఎలాగూ లేవు. కనీసం కుప్పమైనా కాపాడుకుందామని ప్రయాసపడుతున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. సమన్వయ కమిటీలను సైతం ఏర్పాటు చేస్తూ సీటు కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇదంతా చూస్తుంటే సొంత నియోజకవర్గమే బాబు వెన్నులో వణుకు పుట్టిస్తోందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కుప్పంలో కూసాలు కదులుతున్నాయి. సొంత నియోజకవర్గంలో బాబును వెంటాడుతున్న భయం. సీటు కాపాడుకునేందుకు కుప్పంలో బాబు తిప్పలు. పాలిటిక్స్ లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు సొంత నియోజకవర్గమే చెమటలు పట్టిస్తోంది, వెన్నులో వణుకు పుట్టిస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన వై నాట్ 175 నినాదంతోనే బాబుకు బ్యాండ్ బజా స్టార్ట్ అయింది. రాను అది పీక్స్ కు చేరుకుంటోంది. రాష్ట్రంలో అధికారం కోసం కలలు కనటం తర్వాత సంగతి. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే ఉన్న సీటును కాపాడుకోవాలన్నది బాబుకు బాగా అర్థమైంది. అందుకే ఎన్నడూ లేనిది ఇప్పుడు కుప్పంపై బాబు బాగా ఫోకస్ పెట్టారు. కుప్పంలో గెలవకపోతే పరువు పోతుందనే భయం ఆయన్ను వెంటాడుతోంది. ఇప్పటికే వరుస ఓటములు బాబును ఉలిక్కి పడేలా చేశాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బాబుకు మెజారిటీ గణనీయంగా తగ్గటం, ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శించడంతో టీడీపీలో కలవరం మొదలైంది. అందుకే బాబు కుప్పంలో చోటామోటా నాయకులు సైతం చేజారిపోకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడితో ఆగిపోలేదు. ఈ మధ్య నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీని కూడా నియమించింది. దీనికి చైర్మన్ గా తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీకాంత్ను నియమించారు. కుప్పంలో 4 మండలాల్లో ప్రస్తుతం ఒక్కో లీడర్ పెత్తనం కొనసాగుతూ ఉండగా ఇందుకు భిన్నంగా ఎన్నికల కమిటీ తెర మీదకు తెచ్చారు. వారంలో 3 రోజులు కేవలం తన సొంత నియోజకవర్గం కుప్పంలో పరిస్థితులు చక్కపెట్టడంపైనే బాబు దృష్టంతా పెట్టారు. 14 ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నాకంటే తోపు పొలిటీషియన్ దేశంలో ఎవ్వరూ లేరని ఎప్పుడూ డప్పు కొట్టుకునే చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో ఓడిపోతానేమోనని భయపడటం ఏదైతే ఉందో అంతకు మించిన ఓటమి ఇంకేముంటుంది? వై నాట్ 175 బాబు వెన్నులో వణుకు పుట్టించిన స్లోగన్ ఇది. 7.5 క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డి కుప్పంలో అడుగుపెట్టిన రోజున ఈ నినాదం పొలిటికల్ గా దద్దరిల్లింది. ఎప్పుడైతే కుప్పంలో జగన్ అడుగు పెట్టారో అప్పటి నుంచి బాబుకు కౌంట్ డౌన్ మొదలైంది. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న కుప్పంలో వైఎస్ఆర్సీపీ నినాదం టీడీపీని ఉలిక్కి పడేలా చేసింది. కుప్పం నా కంచుకోట అని చెప్పుకోవటమే తప్ప నిజానికి అక్కడ పచ్చపాటి పరిస్థితి పూర్తిగా డొల్ల. ఎందుకో తెలుసా? ఇన్నేళ్లుగా బాబును గెలిపిస్తూ వస్తున్న ఆ నియోజకవర్గానికి బాబు చేసింది శూన్యం. 1983లో సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో చంద్రబాబుకు చుక్కలు చూపించారు అక్కడి జనం. దీంతో బాబు తట్టాబుట్టా సర్దుకొని రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి కరకట్టుకొచ్చినట్లుగా చంద్రగిరి నుంచి కుప్పానికి చేరుకున్నారు. ఇక అదే కుప్పంలో కొన్నేళ్లుగా తన రాజకీయ పబ్బం గడుపుతూ వచ్చారు. గతంలో కుప్పంలో ఎమ్మెల్యే సీటుకి నామినేషన్ వేసేందుకు కూడా బాబు వచ్చేవారు కాదు, ఆయన తరఫున కుటుంబ సభ్యులు నామినేషన్ వేసేవారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నారు. ఎన్నడూ లేనిది తానే స్వయంగా కుప్పం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సమన్వయ కమిటీలను సైతం నియమించుకుంటూ కదులుతున్న కుప్పం కోసాలను చక్కదిద్దే పనులు పడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబును బాగా టార్గెట్ చేశారు. స్థానిక ఎన్నికల్లో కూడా ఆయన వ్యూహరచన వల్లే టీడీపీ ఓడిపోయింది. ఇప్పుడు ఆయన నెక్స్ట్ టార్గెట్ 2024 ఎన్నికలు. అప్పట్లోగా టీడీపీని, ఏకంగా చంద్రబాబును కుప్పం నుంచి తరిమేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు పెద్దిరెడ్డి. ఇదే ఇప్పుడు బాబును తెగ టెన్షన్ పెట్టిస్తోంది. వరుసగా 7 దఫాలు కుప్పం నుంచి చంద్రబాబు ఎన్నికయ్యారు. 2024లో మాత్రం గెలుపంత ఈజీ కాదని అర్థమవుతోంది. స్థానికంగా పట్టుకోల్పోయారు, బలమైన నాయకత్వమూ లేదు, కనీసం అక్కడి జనాలు నమ్మే పరిస్థితి లేదు. దీంతో బాబు పదే పదే కుప్పం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి చెప్పినట్లుగా వచ్చే ఎన్నికల్లో బాబు బంగారు నాణాలు పంచినా గెలిచే పరిస్థితులు 1% కూడా కనిపించటం లేదు. ఇన్నేళ్లు తనను గెలిపించిన నియోజకవర్గానికి బాబు ఏం చేయలేదు.
కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో అభివృద్ధి మొదలైంది. చక్కచక్క అక్కడి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 3 దశాబ్దాలుగా కుప్పంలో జరగని అభివృద్ధిని 3.5 ఏళ్లలోనే జగన్ చేసి చూపిస్తున్నారు. ఇదంతా చూసిన కుప్పం వాసులు ఇన్నాళ్లు ఎందుకీ బాబును గెలిపించామని బాధపడుతున్నారు. ఈసారి మాత్రం బాబుకు కోలుకోలేని దెబ్బ కొడతామంటున్నారు. ఇదే భయం బాబును వెంటాడుతోంది. ఇప్పుడు బాబు ముందు 2 ఛాలెంజ్లున్నాయి. అందులో ఒకటి స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయటం, 2వది జనాల్లో ఉండే వ్యతిరేకతను తగ్గించటం. ఇదంత సులభం కాదన్న విషయం బాబుకు బాగా తెలుసు. నిజాలు మాట్లాడుకోవాలంటే కుప్పంలో బాబు ఎప్పుడో ఓడిపోయారు. అది ఎలాగో చెప్తా వినండి. 1989 నుంచి చంద్రబాబు కుప్పంలో గెలుస్తూనే ఉన్నారు. ఎంతో సులువుగా కుప్పంలో విజయం సాధిస్తూ వస్తున్న చంద్రబాబుకు గత ఎన్నికల నుంచి పరిస్థితి మారింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 47,000 మెజారిటీని సాధించగా 2019 ఎన్నికల్లో 30,000 ఆధిక్యత వచ్చింది. ఇందులో బోగస్ ఓట్లు 36,000 మినహాయిస్తే చంద్రబాబు 6,000 ఓట్ల తేడాతో ఘోరంగా ఓటమి పాలైనట్లే లెక్క. మరో ఆసక్తికర విషయం ఏంటంటే కుప్పంలో 2019లో 25,000 దొంగ ఓట్లను ఈసీ తొలగించింది. ఇప్పుడు అర్థమైందిగా బోర్డర్లో బరి తెగించిన బోగస్ బాబు బాగోతం. అయినా బోగస్ ఓట్లతో మేనేజ్ చేసి ఎన్నికల కమిషన్తో పాటు అందరినీ మోసం చేసి ఓ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు బాబు. అందుకే కుప్పం మా కంచు కోట అని బాబుగారు గొప్పలు చెప్పుకున్నా ఆయనపై పోటీ చేసి 50,000కు పైగా ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థిగా చంద్రమౌళి రికార్డు సృష్టించారు. నిజానికి ఈ బోగస్ ఓట్లను పక్కన పెడితే ఆ ఎన్నికల్లో నైతిక విజయం ఆయనదే. ఈసారి మాత్రం బోగస్ ఓట్లతో మాయ చేయటం కష్టమని బాబుకు అర్థమైంది. అందుకే బాబుగారు కుప్పం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా ఈసారి కుప్పంలో బాబు గెలుపు మాత్రం అంత సులభం కాదు. షూటింగ్ల బ్రేక్లో రాజకీయాలు చేస్తాడు, ప్రెస్ మీట్లు పెడితే బాబు భజన చేస్తాడు, మధ్య మధ్యలో ఎవ్వరికీ అర్థం కాని ట్వీట్లు పెడతాడు. ఇదంతా పవన్ కళ్యాణ్ గురించే. రీసెంట్గా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఒక ట్వీట్ పెట్టాడు పవన్. లాజిక్ లేని ఆ ట్వీట్ అర్థం కాక సొంత పార్టీ నేతలే తలగోక్కుంటున్నారు. ఇతడు సైలెంట్గా సినిమాలు చేసుకుంటేనే బెటర్ అని ఆఫ్ ది రికార్డు మాట్లాడుకుంటున్నారు. ఆర్జీవీ దీనిపై రియాక్ట్ అయ్యారు కూడా, ఘాటు కౌంటర్ వేశారు. దెబ్బకు పవన్ సైలెంట్ అయిపోయాడు. సినిమాకు లింకు పెట్టి పవన్ వెటకారం చేస్తే అదే సినిమాకు లింకు పెట్టి ఆర్జీవీ కౌంటర్ ఇచ్చారు. పాపం పవన్ కళ్యాణ్ ఎప్పుడేం మాట్లాడతాడో, ఎప్పుడు ఏం ట్వీటుతాడో ఎవరికీ అర్థం కాదు. ఒకసారి నేనే సీఎం అంటాడు, మరోసారి ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా నేనే సీఎం ఏంటి కామెడీ కాకపోతే అని తానే స్వయంగా అంటాడు. సీఎం పదవి అడిగే స్థాయి తనకు లేదని తానే క్లారిటీ ఇస్తాడు. ఎప్పుడూ బాబుగారి భజనలోనే తరిస్తాడు. తనకు ఓటేయాల్సిన పని లేదు, తాను గెలవకపోయినా ఫరక్పడదు. కానీ బాబును మాత్రం గెలిపించండ్రా బాబు అంటూ స్పీచ్లు దంచుతుంటాడు. కనీసం ప్రత్యర్థులకైనా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగలడా అంటే అదీ లేదు. అయితే ఆవేశంతో ఊగిపోతాడు, లేదంటే అర్థం పర్థం లేని ట్వీట్లు చేస్తుంటాడు. తనకంటే ఎన్నో రెట్ల బలమైన ప్రత్యర్థిని కనీసం టచ్ చేయలేక కడుపు మంటతో ఏదేదో మాట్లాడుతుంటాడు. పొత్తుల కోసం పుట్టిన పార్టీని, బాబుకు భజన చేసే భజసేనానిని అధికార పార్టీ నేతలు ఎప్పటికప్పుడు ఉతికి ఆరేస్తుంటారు. మొన్నటికి మొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా గట్టిగానే అటాక్ చేశారు. దీంతో పవన్ కు కడుపు మంట పెరిగిపోయింది. దానికి కౌంటర్ అన్నట్టుగానే ఓ ట్వీట్ చేశాడు. అది అతనికైనా సరిగా అర్థమైందో లేదో కానీ తలాతోకా లేకుండా ఏదేదో ట్వీటాడు. పాపం పసివాడు సినిమా పోస్టర్ను పెట్టి ఏదేదో రాసుకొచ్చాడు. ఇది చూసిన తర్వాత అర్థమైందేంటంటే పవన్ కు ఎలాగో మైకు ముందు మాట్లాడడం రాదు, కనీసం ప్రత్యర్థికి కౌంటర్ ఇచ్చేలా ట్వీట్ చేయడం కూడా రాదని తేలిపోయింది. పవన్ ట్వీట్ కు ఊహించని వ్యక్తి నుంచి కౌంటర్ పడింది. అతనెవరో కాదు, డైరెక్టర్ ఆర్జీవి. బాబు చిట్టి, నువ్వు ఎన్టీఆర్వి కాదు, ఎంజీఆర్వి కాదు, ప్రజాసేవ అనే పదాన్ని పలికే అర్హత కూడా నీకు లేదంటూ ఓ రేంజ్లో ఆడుకున్నారు ఆర్జీవి. సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు పవన్ కళ్యాణ్పై రామ్ గోపాల్ వర్మ వేసే సెటైర్లు షరా మామూలే. అయినా లేటెస్ట్ ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వర్మ ట్వీట్లో ఏముందంటే, మీతో కూడా ఈ సినిమాను ఎవరైనా చేస్తారని నేను ఆశిస్తున్నాను, ఎందుకంటే మీరు అజ్ఞానంతో నిండిన అమాయకుడు, అమాయకత్వం నిండిన కల్లా కపటం లేని వ్యక్తి. ఒకే ఒక్క మార్పు ఇక్కడ అవసరం. ఒక పాత్రను పోషించే బదులు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ను కలిగి ఉన్న బహుళ పాత్రలను పోషించండి. సీఎం కావాలని కోరుకోని ప్రియమైన పవన్ కళ్యాణ్, మీరు ఎన్టీఆర్ కాదు, ఎంజీఆర్ కాదు, మీ అవగాహన లేమి, మీ అభిమానులపై మీరు ప్రేరేపించే హింస కారణంగా
మీకు ప్రజాసేవ అనే పదాన్ని పలికే అర్హతే లేదు. ఏదో ఒకరోజు మీ నుంచి, మీ సైకోపాథిక్ నార్సిజం నుంచి మీ జన సైనికులు విముక్తి పొందుతారని ఆశిస్తున్నాను అంటూ ఘాటు కౌంటరేశారు వర్మ. ఇక్కడితో అయిపోలేదు, లాస్ట్ పంచ్ ఒకటుంది. ఈ స్టోరీకి రాజస్థాన్ ఎడారిలోని ఇసుక తిన్నెలు అవసరం లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసత్యాలు చెప్పి వారిని నమ్మించడానికి మీకు హైదరాబాద్ కావాలి. ఎందుకంటే కొన్ని థియేటర్ కలెక్షన్ పాయింట్స్ వద్ద మీకు కొంతమంది అమాయక అనుచరులు ఉన్నారు కాబట్టి. ఇది ఆర్జీవీ విసిరిన లాస్ట్ పంచ్. ఈ దెబ్బకు సేనాని సైలెంట్ అయిపోయాడు. పవన్ కు ఘాటు కౌంటర్లేయడం ఆర్జీవీకి కొత్తేమీ కాదు. మొన్న మధ్య తనకు సీఎం పదవి అడిగే స్థాయి లేదంటూ పవన్ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఆర్జీవీ ఓ సెటైర్ వేశారు. అదేంటంటే, ఆ రోజు చంద్రబాబు తన మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన దానికంటే దారుణంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన జన సైనికులను, తన ఫ్యాన్స్ను వెన్నుపోటు పొడిచి చంపేశాడని, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తన ప్రగాఢ సానుభూతి అంటూ కామెంట్ చేశారు. అసలు పవన్ పార్టీ పెట్టింది సీఎం కావడం కోసం కాదని, చంద్రబాబును సీఎం చేయడానికి అంటూ సెటైర్లు వేస్తూనే ఉన్నారు వర్మ. పవన్ కు పొలిటికల్గా కౌంటర్లు ఇవ్వడం కాకుండా సెటైరికల్గా చురుకలు అంటించేలా కౌంటర్లు వెయ్యాలంటే దానికి రామ్ గోపాల్ వర్మే సరైనోడు. ఇక సేనానికి మరో షాక్ తగిలింది. గ్లాసు పగిలిపోయింది. ఇన్నాళ్లు పార్టీకే గుర్తింపు లేదు, ఇప్పుడు పార్టీ గుర్తే లేదు. అవును, జనసేనకు ఈసీ షాక్ ఇచ్చింది. జనసేన గుర్తుగా ఉన్న గాజు గ్లాసును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ జనసేన గుర్తు గల్లంతయ్యింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ప్రకటించింది ఎన్నికల సంఘం. దీని ప్రకారం ఏపీలో 2, తెలంగాణలో 4 పార్టీలకు ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఇదే సమయంలో కేంద్రం ఎన్నికల సంఘం 193 ఫ్రీ సింబల్స్ ను విడుదల చేసింది. అందులో జనసేనకు కేటాయించిన గాజు గ్లాస్ ఉంది. గతంలో దీనిని జనసేనకు కేటాయించినా ఇప్పుడు ఫ్రీ సింబల్ గా వెల్లడించింది. తమకు గాజు గ్లాస్ గుర్తు కొనసాగించాలని జనసేన ఇప్పటికే ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అయితే జనసేన చేసిన అభ్యర్థనను తిరస్కరిస్తూ మరలా 2025 చివరి వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కామన్ సింబల్ కేటాయింపునకు అవకాశం లేదని ఈసీ స్పష్టం చేసింది. సో ఈ దెబ్బకు గ్లాస్ పగిలిపోయింది. చిన్న సినిమాలు పెద్ద విజయాలు నిజమే. ఈ మధ్య భారీ బడ్జెట్ పాన్ ఇండియా అంటూ హడావిడి చేసే సినిమాల కంటే చిన్న సినిమాలే బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలుస్తున్నాయి. అసలు అంచనాలతో ఎలాంటి సంబంధమో లేకుండా రిలీజ్ అవుతున్న చిన్న సినిమాలు సైలెంట్గా హిట్ కొట్టేస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా భారీ వసూళ్లు రాబడుతున్నాయి. ఈ లిస్టులో 2018 మూవీ కూడా చేరింది. కేవలం 15 కోట్లతో తెరకెక్కించిన ఈ మలయాళం సినిమా 10 రోజుల్లోనే ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అసలు అంతలా ఆ సినిమాలో ఏముంది? ముంచెత్తే వరదలను వెండితెరపై ఎలా చూపించారు? చిన్న సినిమా ప్రభంజనం, మరో మలయాళ సినిమా సంచలనం, ఒక్క భాషలోనే 100 కోట్ల వసూళ్లు, సిల్వర్ స్క్రీన్ పై అదరగొడుతున్న సర్వైవల్ డ్రామా. గత కొద్ది రోజులుగా బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. భారీ బడ్జెట్, భారీ ప్రమోషన్లతో హడావుడి చేసే సినిమాలు బాక్సాఫీస్ ముందు బోల్తా కొడుతుంటే చిన్న సినిమాలు మాత్రం పెద్ద విజయాలను అందుకుంటున్నాయి. బలగం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న సినిమాల ప్రభంజనం కేవలం టాలీవుడ్కే పరిమితం కాలేదు. కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం చిన్న సినిమాలు భారీ విజయాలను నమోదు చేస్తున్నాయి. చిన్న కథలు, విలేజ్ డ్రామాలే అయినా సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకే చేరింది 2018 మూవీ. 2018 మూవీ పానిండియా సినిమా కాదు, కానీ అంతకు మించి సక్సెస్ అయింది. అంతకు మించి వసూళ్లు రాబడుతోంది. సుమారు 15 కోట్ల రూపాయలతో తెరకెక్కిన 2018 May 5th రిలీజ్ అయింది. కేవలం 10 రోజుల్లోనే 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. మరోసారి మాలీవుడ్ సత్తాను చాటింది. ముఖ్యంగా కేరళలో కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. 2018 మంచి కంటెంట్తో కూడిన సినిమా కావడంతో అక్కడి జనం బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం ఓవర్సీస్లోనూ ఇతర మలయాళ బ్లాక్ బస్టర్ సినిమాల రికార్డ్స్ను బ్రేక్ చేస్తోంది. జూడ్ ఆంథనీ జోసెఫ్ డైరెక్షన్లో 2018 మూవీ తెరకెక్కింది. టోవినో థామస్, అపర్ణ బాలమురుడి, తన్వీ రామ్తో పాటు పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. కేవలం 10 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరడం అంటే మాటలు కాదు. ఇంత వేగంగా ఈ ఘనత సాధించిన మలయాళ చిత్రం మాత్రం ఇదే. గతంలో లూసిఫర్, కురూపు లాంటి చిత్రాలు ఈ లిస్టులో ఉన్న ఫుల్ రన్లో ఆ ఫీట్ను సాధించాయి. సరైన కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది.
సర్వైవల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. 2018 కల్పిత కథ కాదు, ఇది రియల్ స్టోరీ. 2018లో కేరళను వరదలు అతలాకుతలం చేశాయి. వందల మంది మరణించారు, లక్షల మంది నిరాశ్రయులయ్యారు, భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది. ఆ నేపథ్యాన్ని కథాంశంగా ఎంచుకున్నారు డైరెక్టర్ జూడ్ ఆంథనీ. నాటి భయంకర పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించాడు. అందుకే అక్కడి ప్రజలకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఒక సామాన్యులు అసాధారణ హీరోలుగా మారితే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కాన్సెప్ట్. ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో అనేది ఈ చిత్ర క్యాప్షన్. క్యాప్షన్కు తగ్గట్లే నడుస్తోంది కథ. హీరో టోవినో థామస్ గుడ్ యాక్టర్ అన్న విషయం తెలిసిందే. కాకపోతే 2018 మూవీలో టోవినో థామస్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసి చూపించాడు. కేవలం వరదల మీదే కథ అంతా నడవదు, అంతర్లీనంగా ప్రేమ, గొడవలు, త్యాగాలు, ఇలా ఒక్కో క్యారెక్టర్కి ఇంకో కథ పెట్టి దాన్ని కూడా అందంగా చూపించారు. కేరళలోని ఓ మారుమూల పల్లెటూరు ఇతివృత్తంగా 2018 చిత్రకథ నడుస్తుంది. ప్రశాంతంగా సాగిపోతున్న ఊరివాసుల జీవితాల్లో ఓ భారీ కుదుపు ఎవరెవరి జీవితాలను ఎలా మార్చేస్తుందన్నది తెరపై అద్భుతంగా చూపించాడు డైరెక్టర్. అకస్మాత్తుగా పోటెత్తిన వరదలతో అతలాకుతలమైన ఆ ప్రాంతంలో సహాయక చర్యలు ఎలా సాగాయి, వాటిలో అక్కడి స్థానికులు ఎలా భాగమయ్యారు, చివరికి ఏం జరుగుతుందనేది అసలు స్టోరీ. 2.5 గంటల సినిమాలో సెకండ్ హాఫ్ గ్రిప్పింగ్గా సాగుతుంది. అన్ని భావోద్వేగాలను అద్భుతంగా పండించడంలో మూవీ యూనిట్ సక్సెస్ అయింది. దొంగ మెడికల్ సర్టిఫికెట్లతో ఆర్మీలో చేరి అక్కడ ఉండడం ఇష్టం లేక పారిపోయి వచ్చే యువకుడిగా టోవినో థామస్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసి చూపించాడు. ఒక్క హీరో క్యారెక్టర్ పేరున్న యాక్టర్లు మాత్రమే కాదు, ఈ సినిమాలోని చిన్న చిన్న పాత్రలు కూడా సినిమా ద్వారా ప్రభావం చూపుతాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార సినిమాకు ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో 2018 మూవీకి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్లే అయినా ఖతర్నాక్ కంటెంట్తో డైరెక్టర్లు అదరగొట్టేశారు. మలయాళంలో బ్లాక్ బస్టర్గా నిలిచిన 2018 మూవీని మిగతా భాషల్లోకి డబ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.